హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మైలీస్ ఛానల్. ఇవాళ నేను మీకు దొండకాయ గ్రౌండ్ నట్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో పల్లీలతో కలిపి చూపిస్తున్నాను. దానికి కావలసిన దొండకాయ ముక్కల్ని సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోండి. హాఫ్ కప్పు గ్రౌండ్ నట్స్ రెడీగా పెట్టుకోండి. తర్వాత కొద్దిగా క్రష్డ్ గార్లిక్, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కారము 2 టేబుల్ స్పూన్లు, పల్లీల పొడి, కొద్దిగా సాల్ట్, పసుపు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం హీట్లో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మన వేడిసిన పిల్లని అందులో యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి అదే సేమ్ బౌల్లో పెట్టుకొని పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మేము మన సీజనింగ్ ఐటమ్స్ అన్నీ యాడ్ చేస్తున్నాము. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇవన్నీ యాడ్ చేసి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు మన దొండకాయలు పసుపు వేసి వేయించుకుంటాము. ఒకసారి అలా మీడియం ఫ్లేమ్లో వేయించుకొని దాని మీద మూత పెట్టి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టండి. ఇలా పెట్టడం వల్ల దొండకాయ ముక్కలు మెత్తగా తయారవుతాయి. మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపెట్టి మళ్ళీ మూత పెడితే 5 మినిట్స్లో మన దొండకాయ ముక్కలు కొద్దిగా గోల్డెన్ కలర్లోకి క్రిస్పీగా తయారవుతాయి. చక్కగా వేడి మన చక్కగా వేగి ఈ విధంగా రాయాలండి. నా వేగిపోయిన తర్వాత ఇందులో మనం వేగి పెట్టుకుని వేసుకుంటూ సాల్ట్, ఇంకా పల్లీల పొడి, కారం అన్నీ వేసి బాగా కలిపి ఈ క్రష్డ్ గార్లిక్ కూడా వేసాము. తెల్లగడ్డ అన్నీ వేసి కలిపి 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఫ్రై తొందరగా పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.